బాగా నచ్చింది. స్పెషల్లీ ఇది క్యారెక్టర్ని బట్టి చూస్తే ఈ టైటిల్ సరిగ్గా సరిపోయింది అనుకుంటున్నాను. కామెడీ చూస్తుంటే కూడా చాలా బాగుంది. ఘనశ్యామ్ గారు మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు. ఐ విష్ చిన్ని అండ్ ఎగ్బాల్ ఆల్ ద బెస్ట్. ధనరాజ్ మంచి ఆర్టిస్ట్ అండి, నా సినిమాలో కూడా చేశాడు. నాగోలోనలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్ట్. కమెడియన్స్ 100 డేస్ హీరోలు అవుతున్నారండి, దానికి చాలామంది మనం చూసాం ఇంతకుముందు కూడా. ఎమ్మెల్యేలతో ఆలీ గారు 100 డేస్ సినిమా చేశారు. ఖచ్చితంగా కమెడియన్ సునీల్ గారు మంచి సినిమాలు చేశారు. అలానే ధనరాజ్ కూడా కమెడియన్గా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా క్రమ కాలిపోయిందండి, నిజంగా ఈ సినిమా చేయడం వల్ల నా క్రమ కాలిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను వెళ్ళి ఇన్వైట్ చేస్తుంటే ఫస్ట్ టైటిల్ ఏంటమ్మా, నా క్రమ కాలిపోయింది. రే ఏంటి టైటిల్ రా బాబు, అది టైటిల్ ఇదేనండి, పోకిరి హిట్టే, ఇడియట్ హిట్టే, నా క్రమ కాలిపోతుంది హిట్టే. థ్యాంక్ యూ సార్. ఎలా అంటే ఈ సబ్జెక్టు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలంటే చాలామందిని ట్రై చేశా. ఎవరు సంపు, సంపుని ట్రై చేశా. సంపు అన్నాడు లేదు భయ్యా నేను కొంచెం బిజీ అన్నాడు. సరే ఇంకా నెక్స్ట్ మళ్ళీ చూసా ఇంకా ఎవరు ఎవరు అని ధనరాజ్ గారికి కాల్ చేశా. రమ్మ అన్నారు, వెళ్ళి కలిశాను. టైటిల్ ఏంటన్నా ఇంట్రడక్షన్ సీన్ చెప్పాను. భయ్యా బస్సు వస్తుంటుంది, బస్ నుంచి మీరు కింద దిగానే కెమెరా ఫాలోప్ చేస్తూ మీ దగ్గరికి వస్తుంది. కట్ చేస్తే ఫేస్ మీద వాటర్ పడుతుండే. భయ్యా చెప్పాలంటే నేను ఎక్కువ మాట్లాడలేను. నా కర్మ కాలిపోయింది మూవీకి ఒక 4 సాంగ్స్ మంచి సిచ్యువేషన్ తోటి నాకు డైరెక్టర్ గారు చెప్పారు. ఈ అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకుంటానని తనకు మాట ఇచ్చాను. సాంగ్స్ చేశాను, నా వంతు నేను కృషి చేసి ఈ మూవీకి మంచి అవుట్పుట్ ఇచ్చానని ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఆదరించి మమ్మల్ని చిన్న సీన్ పైన కూడా కొంచెం ప్రోత్సహించి అందరికీ థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. ఏ గేరో పీ గేరో తాగుబోతు రమేష్ నేను కలిసి చేసిన తర్వాత చిన్ని నా దగ్గరికి వచ్చాడు. ఆల్మోస్ట్ చిన్ని అప్పుడు ఒక 50% ఈ సినిమా తీస్తాడు. నా దగ్గరికి వచ్చి శివశంకర్ మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అజయ్ శివశంకర్ కంపోజ్ చేశాడు. ఇంకో 2 సాంగ్స్ తనే చేశాడు. ఇంకో కథ అనేది రివీల్ అవుద్ది కాబట్టి నేను మాట్లాడట్లేదు. నా నేను ఉన్నన్ని సీన్లు మటుకు చాలా చక్కగా ఎంటర్టైన్మెంట్తో కూడి భయపడుతూ నవ్విచ్చే సినిమా ఇది. థ్యాంక్ యూ చిన్ని, ఈరోజు ఆడియో వర్క్ ఈ సినిమా వచ్చిందంటే కేవలం నీ క్రెడిటే, అంతా నీ ఇదే, నేను అసలు ఏం చేయలేదు. అనుకున్న బడ్జెట్లో అందరూ సినిమా పూర్తి చేశారంటావు, కానీ మావాడు అనుకున్న దానికన్నా తక్కువ బడ్జెట్లో సినిమా పూర్తి చేశాడు, అది ఇంకా గొప్ప విషయం. నాకు చాలా సంతోషంగా ఉంది చిన్ని.